పాటు కళ్యాణం చేసుకునే విధానాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి పీటల మీదే పెళ్లి కూతుర్ను చూసేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల కల్చర్ వచ్చింది. కాలంతో టెక్నాలజీ పోటీ పడుతున్న కాలంలో ప్రీ వెడ్డింగ్ కల్చర్ అని దాపురించింది ఒకటి. పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి కొండలు గుట్టలు తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీసుకుని దోస్తులతో ఫ్యామిలీతో పంచుకుంటారన్నమాట. సినిమా ప్రోమోలను మించి చేసుకుంటున్నారు చాలా మంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో కొందరు చేస్తున్న పనులు ఇప్పుడు వెగటు పుట్టిస్తుంది. బురదలో కూరుకొని అచ్చిక బుచ్చుకలాడిన జోడీ ఒకటైతే, మంటలో అంటించుకుని ఫోటో చేసుకున్న జంట మరొకటి. ఇలాంటి వారిని మర్చిపోకముందే పిచ్చి పీక్స్ కు చేరిందనేలా ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంది. పాము కలిపింది ఇద్దరిని అనే కాన్సెప్ట్తో వారు చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలు వీడియోలు చూసిన వారికి నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. వివేక్ అనే యూజర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఫోటోషూట్ ద్వారా చిన్న కథను చెప్పే ప్రయత్నం చేసిందా జంట. యువతి నడుస్తూ వస్తుంటే పాము ఎదురవుతుంది. ఆమె భయపడిపోయి రెస్క్యూ సర్వీస్కు కాల్ చేసి పిలిపించింది. ఇందులో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి అందులో ఓ వ్యక్తి యువతి వైపు చూసి నవ్వుతాడు. ఆ తర్వాత పామును బాక్స్లో వేసుకుని వెళ్తూ యువతిని ఫోన్ చేయమని సైగ చేస్తాడు. ఆ తర్వాత వారు ఫోన్లో మాట్లాడుతూ ప్రేమలో పడిపోతారు. పాము కలిపింది ఇద్దరిని అనే థీమ్తో ఫోటోషూట్ నిర్వహించారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజమైన పాముతో షూటింగ్ ఏంట్రా, మీ క్రియేటివిటీ కాకులెత్తికెళ్ళా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఎవర్రా మీరంతా ఇంత వైలెంట్గా ఉన్నారేంటి అని కొందరు, పిచ్చి బాగా ముదిరింది భయ్యా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.